గంట కొట్టారా ఇంటికి వెళ్లిపోయామనే కాకుండా విద్యార్థులకు మంచి వాతావరణంలో విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు నడుం కట్టారు. స్వయంగా వారే రంగంలోకి దిగి కళాశాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్న రామయ్యంపేట జిల్లా ప్రభుత్వ కళాశాల అధ్యాపకులపై ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామయ్యంపేట ప్రభుత్వ కళాశాలలో గతంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో అపరిశుభ్ర వాతావరణంలో ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కళాశాలను నందనవనంలా మార్చి కళాశాలకు ప్రవేశించగానే అద్భుతమైన కళాకాండాలతో పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందించాలని ఆ కళాశాల ప్రిన్సిపల్ మరియు లెక్చరర్లు నడుం కట్టారు. స్వయంగా వారే శ్రమదానం చేస్తూ కళాశాల స్థితిని మార్చేశారు. ఇప్పుడు ఆ కళాశాలకు అడుగు పెట్టగానే చక్కటి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ కళాశాల గోడల చుట్టూ అద్భుతమైన పెయింటింగ్లు వేశారు. స్వయంగా లెక్చరర్లు ఈ పెయింటింగ్లు వేశారు. కళాశాల ముందు చక్కటి పార్కును ఏర్పాటు చేసుకున్నారు. స్వయంగా అధ్యాపకులు మరియు విద్యార్థులు కలిసి ఈ పార్కు నిర్మాణం చేసుకున్నారు. కళాశాలకు గదులకు రంగులు వేసుకున్నారు. ఇది కూడా అధ్యాపకులు మరియు విద్యార్థుల భాగస్వామ్యంతోటే జరిగింది. యువకులు మరియు కళాశాల విద్యార్థులు ఆడుకునేందుకు కళాశాలలో ఒక బ్యాడ్మింటన్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. రామయ్యంపేటలోని ఆ కళాశాల వాతావరణాన్ని మనం కూడా ఒకసారి సందర్శిద్దాం. ఇలా ప్రతి కళాశాల ప్రతి పాఠశాలను ఆకుపచ్చ పాఠశాలగా ఆహ్లాదకరమైన కళాశాలగా మార్చుకుంటే విద్యార్థులకు చక్కటి వాతావరణంలో విద్యను అందించిన వారమవుతామని ఆ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అంటున్నారు. కరోనా ప్రబలుతున్న సమయం కావడంతో విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. దీంతో అధ్యాపకులు కళాశాలను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ప్రభుత్వ కళాశాల లెక్చరర్ల కృషిపై రామయ్యంపేట గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేను ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రామయ్యంపేట. నేను ఫిబ్రవరి 1న ఈ కళాశాల ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకున్నాను. వచ్చి నుంచి కూడా ఈ కళాశాల యొక్క వాతావరణాన్ని ఒక ఆహ్లాదకరంగా మార్చాలని, విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలని, అలాగే పిల్లలు ఒకసారి కళాశాలకు విచ్చేసినట్టయితే వారికి ఒక మంచి వాతావరణంలో విద్యాబోధన అందించడానికి మేము మా స్టాఫ్ అందరం కూడా చాలా కష్టపడుతున్నాము. అందులో భాగంగానే కళాశాలకు మేము పెయింటింగ్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్ కూడా మేము పెయింట్ చేయడం జరిగింది. అలాగే ల్యాబ్లు కూడా అన్ని ఏ ల్యాబ్స్ కాల్ ల్యాబ్స్ కూడా మొత్తం 7 ల్యాబ్లను ప్రత్యేకంగా మేము కళాశాలలో తయారు చేశాము. అలాగే కళాశాల యొక్క బయట కాంపౌండ్ వాల్ బయట ఒక కేసీఆర్ గారి పుట్టినరోజు నాడు ఒక మంచి పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన దాతల సహకారంతో మొక్కలు నాటి దాదాపుగా 70 మొక్కలు నాటడం జరిగింది. అలాగే కళాశాల యొక్క ఈ కాంపౌండ్ వాల్ మొత్తం మీద ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మంచి ఒక ఆర్ట్ వర్క్ మా స్టాఫ్ ఆధ్వర్యంలో వేయడం జరుగుతుంది. మా ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి. వారికి మేము నాణ్యమైనటువంటి బోధన, వారిని ఎంసెట్కు తర్వాత ఐఐటికి కూడా మేము వారికి కోచింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా మేము వారిని సిద్ధం చేయడానికి మేము ప్రణాళికలు రూపొందించుకున్నాము. కాబట్టి విద్యార్థులు, పేరెంట్స్, తల్లిదండ్రులందరూ కూడా మీ విద్యార్థులను, మీ పిల్లల్ని మన ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి. వారి యొక్క మంచి భవిష్యత్తుకు మీరు బాట తీసుకోవాలి.